వినేష్ పోగట్టే వివాదం ఏంటంటారు అసలు? అది వివాదం, అది దాని మీద అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన 100 గ్రాములు అధిక బరువు కలిగి ఉండడం వల్ల ఆయన్ని ఆమెని డిస్క్వాలిఫై చేశారని చెప్పి దాని మీద అనేక వార్తలు ఏంటనంటే, కొంతమంది అంటుంది 10 గంటల్లో డైటీషియన్, ఫిజియో థెరపిస్ట్, కోచ్ కోచ్ వాళ్ళు తలుచుకుంటే 4 కేజీల వరకు బరువు తగ్గించవచ్చని చెప్తున్నారు. మరి ఆ ఇది జరిగిందా జరగలేదా? ఎందుకంటే తను గోల్డ్ గానీ సిల్వర్ గానీ గెలిచేటట్టు ఫైనల్స్ కు వచ్చేసారు ఆయన. ఖచ్చితంగా ఆమె గోల్డే వస్తుంది అన్నట్టు అంచనాలు కూడా ఉన్నాయి ఆ నేపథ్యంలో ఆమెని. కానీ ఇందులో ఇంకొకటి వచ్చింది, మీకు ఢిల్లీలో పెద్ద రిజర్వర్స్ ఆందోళన జరిగింది. ఆ రిజర్వర్స్ ఆందోళనలో బ్రిజభూషణ్ సింగ్ ఆయన మా చైర్మన్ గా ఉండకూడదు, ఆ రిజర్వర్స్ బాడీ నుంచి ఆయన్ని తొలగించాలి అని ఒక పెద్ద యాజిటేషన్ జరిగింది. దాని మీద ఆయన మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి, ఎస్పెషల్లీ మహిళ అందులో ఏం కూడా పాల్గొంది అని కూడా వార్తలు వచ్చాయి. అవి ఏమైనా, అది ఆ వార్తలు ఏమైనా, అసలు 100 గ్రాములు తగ్గించడం అన్నది పెద్ద పని, ఆ శ్రద్ధ ఎందుకు పెట్టలేదు భారతదేశం? ఇది వ్యక్తిగతం కాదు కదా, భారతదేశ ప్రతిష్ట. దీని వెనకాల ఒకటి వినిపిస్తుంది, ఆమె స్వర్ణమే గెలిస్తే, గ్యారంటీ గెలుస్తుంది, గెలిస్తే మోడీకి అలా బీజేపీ పార్టీకి గతంలో బ్రిజభూషణ్ని సంప్రదించిన లేకపోతే ఆయన మీద చర్య తీసుకోకుండా ఎందుకు రాజకీయం ఇంకా చాలా ఒక సెట్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి ఆమె విధంగా. అందుకే దేశ ప్రతిష్ట పెరగాలి అని అంటే ఒలింపిక్ క్రీడల్లో రాజకీయాల్ని పక్కన పెట్టాలని. అది బ్రిజభూషణ్ గారి మీదైనా, మోడీ గారి మీదైనా, బీజేపీ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఆ రాజకీయాలని పక్కన పెట్టి భారతదేశం ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకోవాలి అని అంటే, క్రీడల్లో ఒక సముచిత స్థానం తెచ్చుకోవాలి అని అంటే రాజకీయాలని పక్కన పెట్టాలి, క్రీడల్ని క్రీడలుగా ప్రోత్సహించాలి. అది ఒక రాష్ట్రం కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక ప్రాంతం కాదు. ఇప్పుడు మీరు ఆ వివరాల్లోకి వెళ్తే పంజాబ్ హర్యానా నుండే గత 70 నుంచి ఆ 2 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు రావటం లేదు? పంజాబ్ హర్యానా చెప్పుకొచ్చారు, పంజాబ్ హర్యానా నుంచి 48 మంది క్రీడాకారులు వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళిద్దరు కలిపి అంత తెలుసా, 60,000-70,000 కోట్లు. నేను చెప్తుంది అదే, మీకు ఎక్కడైతే క్రీడల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో ఎక్కువ మంది, అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి. అట్లాగే మిగతా వాటిని నిరుత్సాహపరచకూడదు, ప్రోత్సహించాలి ప్రభుత్వం నుండి, మిగతా రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే మనకు భారతదేశంలో ఉన్న విభిన్న దీని ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ కృషి జరగాలి. జరిగితే మీరు అన్నట్టు ప్రపంచంలోనే భారతదేశం ఒక సముచిత స్థానం ఒలింపిక్ క్రీడల్లో తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు. వినేష్ పోగట్ డిస్క్వాలిఫై కావటం వల్ల, ఎందుకంటే నాకు తెలిసిన పరిమితి దాని ప్రకారం ఒలింపిక్ క్రీడల్లో భోజనం కానీ తిండి కానీ తాగేది కానీ ఆ న్యూట్రిషన్ను కోచ్ చెప్పిన ప్రకారమే జరగాల, తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారమే మళ్ళీ ఇది కూడా జరుగుద్ది. మనకి మేరీ కోమ్ 2-4 అవర్స్లో 2 గ్రాములు కలిసి జరిగిందని ఉంది, ఇప్పుడు కూడా 10 గంటల్లో 4 కేజీలు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. కానీ అసలు అంత బరువు పెరిగే తిండి ఎందుకు ఇచ్చారు, ఇచ్చిన ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకు కనుక మేరీ కోమ్ విషయంలో కనపడింది, ఆవిడ 4 కేజీలు తగ్గింది, ఈ చాలా విషయాలు కనపడ్డాయి మనకి. అంటే ఇది వెనకాల నిజంగా కుట్ర ఉందంటారా, కుట్ర కోణం అంటే మనం ఆ జోలికి వెళ్లే కన్నా అటువంటి కుట్రలకు పాల్పడకుండా, అందుకే నేను అంటుంది క్రీడలకి రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలు వాటి మీద ప్రభావం లేకుండా వాటిని డీలింక్ చేసి చూడాలి, డీలింక్ చేసి చూసేటట్టు ప్రభుత్వం
చర్యలు ఉండాలి, ఏ ప్రభుత్వం అయింది. అందుకే మీకు వ్యక్తిగతంగా లేదు నా పార్టీకి నష్టం జరుగుతుంది లేదా మా ప్రభుత్వం మీద నిందలు వస్తాయి. అసలు నిందలు ఎందుకు వస్తాయి? భారతదేశానికి స్వర్ణం వచ్చి ఉంటే పేరు వచ్చేది. మీరు అన్నట్టు 71వ స్థానం కాకుండా ఇంకా ముందుకు వచ్చేవాళ్ళం స్వర్ణం కానీ గెలిస్తే. అంటే భారతదేశ ప్రతిష్ట వ్యక్తిగత కక్షల కోసం మీరు భారతదేశ ప్రతిష్ట అంటున్నారు. అక్కడ ఢిల్లీలో మోడీ పోలీసుల చేత ఈడిపించుకుని మోడీకి అనుకు చివరికి ఏంటంటే బిజ్బోల్ సింగ్ ఎంపీగా ఇంకా ఇవ్వని పరిస్థితులు కొడుకు ఇచ్చారు. అంతలాగా ఆ భుజాన్ని తీసుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు గెలిస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఉండి ఉండొచ్చు. అది అనుమానం మీరు అన్నట్టు ఉండి ఉండొచ్చు. ఎందుకనంటే ఆ వ్యక్తిగత, అందుకే ఆ వ్యక్తిగతంగా తీసుకునేవి పక్కన పెట్టాలన్నది నేను కోరుకుంటాను. చివరిగా లాస్ట్ ప్రశ్న, ఎందుకంటే అసలు ఒలింపిక్స్ లో మన జనాభా ప్రాతినిధ్యంగా ఒక చైనాతో పోటీ పడి ఆ స్థాయికి జరగలం అంటారు మనసులో? ఎప్పటికైనా జరగలం, కానీ ఆ రూపంలో మన ప్రజలు తయారయ్యేటట్టు, క్రీడల మీద ఆసక్తి పెంచేటట్టు ప్రభుత్వం నుండి ఆ ప్రోత్సాహం ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కీలకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేస్తాయంటారు. అట్లా చేసేటట్టు మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే మనందరం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ గౌరవాన్ని పెంచాలని పెరగాలని కోరుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఒలింపిక్ క్రీడల్లో మన ప్రాతినిధ్యం పెరగాలి, మన మెడల్స్ పెరగాలి అన్నది కోరుకుంటున్నాం. అందువలన మనం కోరుకుంటున్నవి జరగాలి అని అంటే మనం ఆ రూపంలో కూడా మనందరం క్రీడల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, లేకపోతే క్రీడలు ఆల్రెడీ క్రీడల మీద ఆసక్తి కాదు, క్రీడలే కుటుంబాలుగా ఉన్నావు కూడా భారతదేశంలో ఉన్నాయి, ఉన్నారు ఉన్నాయి. అందువలన మీకు అదేదో క్రికెట్కి డబ్బులు వస్తాయి దాన్ని కాదు, మిగతా క్రీడలను కూడా ప్రోత్సహించడం, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రకాలుగా ఉన్న అవకాశాలని ప్రభుత్వం కానీ వాడుకుంటే ఖచ్చితంగా మన స్థానాన్ని పెంచుకోవడం అన్నది పెద్ద కష్టమైన పని కాదన్నది నా అభిప్రాయం.